हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ईरोजु मन वीडियो चिकन पचड़ी एला चेसुकोवालो चूद्दाम। चिकन पचड़ी मनमु इला पचड़ीला पट्टुकोनी ओक 2 मंथ्स वरकु तिनोच्चु। इदि 2 मंथ्स वरकु निलो उंटुंदी। चिकन पचड़ी एला चेयालो चूसेयंडी। फस्ट मनम बोनलेस चिकन नी तीसुकोनी दान्नि इला चिन्न चिन्न पीसेस गा कट चेसुकोनी वाश चेसुकोवालि। तर्वात चिकन लोकी కొద్దిగా పసుపు 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న చికెన్ ని ఒక గిన్నెలోకి వేసుకొని చికెన్ ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఈ చికెన్ లోకి మనము ఎలాంటి వాటర్ వేయనవసరం లేదు। చికెన్ లో ఉండే వాటర్ తోటే ఈ చికెన్ అనేది హాఫ్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి। ఇలా ఉడికిన చికెన్ ని తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి హీట్ చేసుకోండి। ఇలా కుక్ చేసుకున్న చికెన్ ని ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి। చికెన్ ని ఇలా ఆయిల్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ ని ఫ్రై చేసుకోండి। ఈ చికెన్ పచ్చడిని మనము ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చు। ఇలా చికెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత చికెన్ ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇలా ఫ్రై అయిన చికెన్ లోకి 2 టేబుల్ స్పూన్ ఆవ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసుకొని బాగా కలుపుకోండి। ఇలా ఈ చికెన్ పచ్చడిని ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసుకొని 2 మంత్స్ వరకు చికెన్ పచ్చడిని బాగా ఎంజాయ్ చేయొచ్చు। ఈ పచ్చడిని చాలా ఈజీగా ఎవరైనా సరే చేసుకోవచ్చు। ఇలా చికెన్ లోకి పౌడర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారపొడిని యాడ్ చేసుకోవాలి। ఇది మనకి 1 కేజీ చికెన్ కి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 కేజీ చికెన్ కి 1 కప్ కారపొడి, 1 కప్ salt కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్ని 1 కేజీ చికెన్ కి సరిపోతాయి। ఇలా ఈ కారపొడి, ఈ పౌడర్స్ అన్ని చికెన్ లోకి పట్టే వరకు బాగా కలుపుకోండి। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఈ ఆయిల్ లో వేసుకొని కొద్దిగా ఉడికించుకోండి। ఈ ఆయిల్ ని మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ని ఇందులో వాడుకోవచ్చు। ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా పొంగినట్లుగా అవుతుంది। ఇలా ఆయిల్ కొద్దిగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ ని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి లోకి 1.5 టేబుల్ స్పూన్ చింతపండు పులుసుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనకి చికెన్ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది। దీనిని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।